ఇక్కడికి వస్తే మనం కాళీమాతను దర్శించుకోవచ్చండి. కాళీమాతను దర్శించుకోవడానికి కలకత్తా వెళ్ళాలనుకున్నాను ఇన్నాళ్ళు, కానీ కలకత్తా వెళ్లకుండానే మనకు ఆ భాగ్యం రాణా గారు కలెక్ట్ చేశారు. ఆవిడ రాణా, తర్వాత పరిచయం చేస్తాను. ఒకసారి రండి, మాతను దర్శించుకుందాం. అక్కడ మనకి గణేష్ అండ్ రాధాకృష్ణ రాణా ఐటోల్ నౌ యా షీ ఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ టెంపుల్. షీ ఈస్ ఎ గర్ల్ స్మిత్. Your name, sir? Sarantas. Varunana, secretary. Okay. Very nice, ma'am. Like, I got very good feel. Actually, I thought many times to go to Calcutta, but I couldn't make it out. I'm a chartered accountant. So, I find time only on Sunday. I think like it's like in the store or someplace. Actually, we came to Tamil. This is the first time. రామాలయం. ఓకే, దేర్ ఇస్ ది టోల్ లైక్ నియర్ బై వన్ కాళీమాత టెంపుల్ ఇస్ దేర్. సో ఐ బోలశంకర్ సినిమా చిరంజీవి షూటింగ్ ఇక్కడ జరిగింది. ఫోటోస్ ఆల్సో అండ్ దిస్ టెంపుల్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్ ఐ మీన్ దే విల్ కాల్ దక్కిన్ దక్షిణేశ్వర్. ఇట్ ఈస్ ఇన్ దక్షిణ్, సో దట్స్ వై దే విల్ కాల్ దక్షిణ్ దక్కిన్ దక్షిణేశ్వర్ లైక్ దిస్. ఇట్ ఈస్ ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఫర్ బెంగాలీ పీపుల్. ఇట్ ఈస్ ఫేమస్ లైక్ దిస్. ఓకే, ఇక చాలా సినిమా షూటింగ్లు, చిరంజీవి షూటింగ్ కూడా జరిగింది. అండ్ హై హై డాడీ ఆర్ సంథింగ్, హై నాన్న, హై నాన్న, ఓన్లీ జస్ట్ మ్యారేజ్ నాని అండ్ హీరోయిన్ మ్యారేజ్ ఇక్కడ జరిగింది. బట్ దర్శంక షూటింగ్ అండ్ ఆల్ మ్యారేజ్. ఓకే, అంటే ఆ ఖాళీ ఐ థాట్ ఇట్ ఈస్ ఫ్రమ్ కలకత్తా, బట్ నో, యాక్చువల్లీ హియర్ బాలశంకర్. హియర్ ఆల్సో దే కవర్డ్ అటు శివాలయానికి కూడా వెళ్దాం. థ్యాంక్ యూ. పొందితోనే కైలాసం అనే మాట విన్నారండి, నిజంగా అలాగే జరిగిందండి. ఇప్పుడు మనం ప్రాణంతోనే కైలాసానికి వచ్చేసాం. నిజంగా మనోహరంగా చెక్కారు చూడండి, శివుడు, పార్వతీదేవి, గణేష్, అలాగే శివుడు వాహనమైన నంది, పార్వతీదేవి వాహనమైన సింహము, అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చాలా చాలా బాగుంది ఈ ఫీల్. అలాగే ఇక్కడ చుట్టూ మనకి శివుడు గురించి, కాళీమాత గురించి మీరు చూడొచ్చు. చాలా బాగా చిత్రరూపంలో ఇచ్చారని మనం పిల్లలకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇందులో మనకి తెలియని ఘట్టాలు కూడా చాలా ఉన్నాయి. మనం కూడా తెలుసుకుని వాళ్ళకి మన హిందూ ధర్మాన్ని, మన సనాతన సాంప్రదాయాన్ని నేర్పించొచ్చండి. ఇది మంచి అవకాశం మనకి. మనం ఇప్పుడు కలుసుకున్న రాణా గారు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ దీనికోసం చాలా చేశారు. నిజంగా మనం ఇలాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఇక
ఇక్కడ చాలా సినిమా షూటింగ్ జరిగినాయండి. చిరంజీవి గారు, నాని గారు ఇట్లా కాళీ బేస్ ఉన్న టెంపుల్స్కి దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. ఇది ఎక్కడో లేదండి, చాలా హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ 40 to 45 minutes ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పచ్చు. దీని గురించి నాకే ఇప్పటివరకు తెలీదు, కానీ దీన్ని చూసిన తర్వాత నాకు చాలా 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 ఆనందంగా ఉంది. మీరందరూ కూడా దీన్ని దర్శించి తరిస్తారని ఆశిస్తున్నాను.